సార్ ఫస్ట్ పోస్ట్ ములుగు వచ్చారు. ములుగు వచ్చేసరికి అప్పట్లో పీపుల్స్ వార్ అనేది కొంచెం బాగానే ఎఫెక్ట్గా ఉంది. ఆ ములుగు పోలీస్ స్టేషన్ అప్పటికే వాళ్ళు ఒక బ్రిడ్జ్ కూడా తగలపెట్టడం, చంద్ర పుల్లారెడ్డి వర్గం యాక్టివ్గా ఉండడం, సో అనంతరెడ్డి అంతరెడ్డి ఒక వ్యక్తి సీరియస్గా ఉండడం, ఇవన్నీ బాగానే ఉండేది ఆ టైంలో. మీరు అంతరెడ్డి గ్రూప్ వాళ్ళు కాదు, రాము దళం అని ఒకటి ఉండేదండి, వాళ్ళు కొన్ని మర్డర్ చేశారు అక్కడ. మేము వెళ్ళిన ఫ్యూ మంత్స్కి పాపం యంగ్ పర్సన్, 25 ఇయర్స్, ఇప్పుడే మ్యారేజ్ అయింది పాపం కుర్రోడికి, సంజీవ్ రెడ్డి అదే పేరు. ఫస్ట్ మర్డర్ అది డిసెంబర్లో, ఆ రోజు వెన్నెల రాత్రి కూడా. ఎర్లీ మార్నింగ్ మా ఎస్ఐ రాజేశ్వర రెడ్డి 4:30 గంటలకు చెప్తే నేను అప్పుడు అక్కడికి వాకింగ్ బై వాక్ వెళ్ళాం. దగ్గర దేవగిరిపట్నం అని పక్క విలేజ్, అక్కడికి వెళ్తే పాపం వీళ్ళంతా లేడీస్ అంతా ఏడుస్తున్నారు, ఎందుకు చంపారు కూడా అసలు కారణం కనిపించలేదు, జస్ట్ టు క్రియేట్ ఎర్రర్ అన్నట్లు. సో అప్పుడు తర్వాత ఈ లిటరేచర్ ఇవన్నీ చదివి తర్వాత, అంతకుముందు ఒక 85లో కాన్స్టేబుల్ చంపారు అక్కడ మన ఎల్బాక్ అని చెప్పి, ఏటూనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో, ఈ కన్నాయగూడెం ఇప్పుడు ఏటూనగరం మధ్యలో ఉండేది అది. నేను వెళ్ళింది 87లో ఎండింగ్లో అండి, 87కి. అయితే ఈ జనార్దన దళం అని గాలి బాగా ఎలా జనార్దన్, ఆ దళం తిరుగుతూ ఉండే. తర్వాత వాళ్ళు సరెండర్ అయినారు కుక్కలగూడూరు కరీంనగర్ జిల్లా వాళ్ళు. వాళ్ళు ఆ దళం అక్కడ తిరుగుతూ ఉండేది, ఈ కరీంనగర్ బోర్డరు ఇటు పక్కన వరంగల్ జిల్లా, ఈ ఏటూనగరం పోలీస్ స్టేషను, తర్వాత పస్రా ఏరియా అటు తిరుగుతూ ఉండేది. ఆ మధ్య అప్పుడేం పెద్ద ఇన్సిడెంట్స్ ఏం కాలేదు. అప్పుడు మాకు ఆర్మడ్ అవుట్ పోస్టులు కూడా ఉండేది, మాకు ఆర్మడ్ పోస్ట్ నార్లపూర్ ఒకటి ఉండేది, తర్వాత ఇంకోటి లోపల ఎక్కడో ఉండేది, కొండాయి దగ్గర ఎక్కడో ఉండేది. సో ఈ అవుట్ పోస్టులు వెళ్తూ ఉండేది మేము. మేము రాకముందు చిన్నపోయినపల్లిని ఒక ఉండేది, ఏటూనరంకిను ఈ తాడవాయి మధ్యలో ఒకటి ఉండేది, అక్కడేదో కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి అని చెప్పారు. అప్పుడు ఇటు పక్కన రైట్ సైడ్ అది హైవేకి సిపి గ్రూప్ వాళ్ళు ఉండేది, సిపి గ్రూపు ఈ అంతేరెడ్డి గ్రూప్ వాళ్ళు ఉండేది. కానీ వాళ్ళు పెద్ద అఫెన్స్లు చేసింది ఎక్కడ మాకు నేను ఉండగా పెద్ద ఏం కాలేదు. ఏదో విలేజెస్కి వస్తూ ఉండేది, ఏదో వాళ్ళు ఏదో ఒకరిద్దరిని ఏదో బెదిరించారని చెప్పేది, కానీ అఫెన్స్లు పెద్ద చేసిన దాఖలాలు లేవు. మేము ఉండగానే అక్కడ సెప్టెంబర్ 1988లో ఫస్ట్ మేము ఉండగా అక్కడ జరిగింది ఫారెస్ట్ వాళ్ళతోటి, ముఖ్యనాయక్ ఏదో పేరు, అతను చాలా వారెంట్స్ పెండింగ్ ఉండేది, అతను ఈ ఫారెస్ట్ను పాపం బెదిరిస్తూ ఉండేది. వాళ్ళని మధ్యలో మిడ్ నైట్ వాళ్ళని బళ్ళన్నీ ఆపేసి వాళ్ళు లాగింగ్ ఇవి చేస్తారండి, స్మగుల్ చేస్తారు, నర్సంపేట వాళ్ళు బుడ్డానాయక్ అని పేరు కరెక్ట్. సో అతనికి తగిలింది, మేము ఫైర్ చేస్తే నైట్ టైం ఫైరింగ్ అయింది అది, మోకాళ్ళ తగిలింది, తర్వాత సర్వైవ్ అయినాడు. తర్వాత మేము వరంగల్ కోర్టుకు వెళ్ళి అప్పుడు బిఎస్ఎస్ ప్రసాద్ డిఎఫ్ఓ ఉండేది, తర్వాత చౌత్రాయ్ అని ఉండేది, చౌత్రాయ్ వాజ్ సబ్ డిఎఫ్ఓ, అజయ్ మిశ్రాయము సబ్ కలెక్టర్గా ఉండేది ములుగులో. ఈ ఇన్సిడెంట్ అప్పుడు మేము కోర్టుకు వెళ్ళి సాక్ష్యం కూడా చెప్పామండి, వాళ్ళందరూ శిక్షలు 18 మందికి ఎంతమంది శిక్షలు కూడా పడ్డాయి. తర్వాత పసరాలో ఉండగా వెంకటేశ్వరరావు ఇప్పుడు మన సిటీలో సైబరాబాద్ మాదాపూర్ డీసీ గచ్చిబౌలి ఉన్నాడు, మాదాపూర్ డీసీపీ, హీ వాజ్ ఎస్ఐ, మంచి ఎస్ఐ, ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్. వారి టైంలో ఒకటి అక్కడ అయింది ఆ పసరా దగ్గర, జంపన్ వాగు దాటిన తర్వాత ఒక చిన్న గూడి ఉంది అక్కడ అయింది, అక్కడ ఒక వాళ్ళు చనిపోయినారు, ఒకటి చనిపోయినారు. ఆ దురదృష్టవశాత్తు ఒక లేడీ కూడా చనిపోయింది, పరిగెత్తు ఉన్నారు మీటింగ్లో వీళ్ళు తెలియక, నైట్ టైం అయింది ఇది ఫైరింగ్, అప్పుడు వెళ్ళాము. అది వెంకటేశ్వర గారి టైంలో జరిగింది అది. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి నవంబర్ 1988 అది ఎర్లీ మార్నింగ్ జరిగింది, లక్నవరం చెరువుకి ఒక 2-3 కిలోమీటర్ల పైన అక్కడ ఫారెస్ట్లో జరిగింది. అంటే మాకు అక్కడ ఎవరున్నారు, దళంలో మీటింగ్ అవుతున్నాయని తెలిసింది అంతే, సిపి గ్రూప్ వాళ్ళు ఉన్నారు దళంలో, 3-4 దళాలు ఏదో మీటింగ్ అవుతున్నాయి, అది కూడా వేగ్ ఇన్ఫర్మేషన్, ప్లేస్ తెలియదు, ఇన్ఫార్మర్ లేరు ఏమి, సమ్ ఏదో 2 మేకలు తీసుకెళ్లారు, తర్వాత దాన్ని ఏమంటారు రైస్ బ్యాగ్స్ పోయినాయి అని అంతవరకే ఇన్ఫర్మేషన్ మనకి, వేగ్గా ఎక్కడని కూడా తెలియదు. సరే పెట్రోలింగ్ కూమింగ్ చేస్తూ ఉండదు నార్మల్గా, అట్లా వెళ్తూ ఉంటే యాక్సిడెంట్లో జరిగింది, దాంట్లో అప్పుడు బాపు ముగ్గురు చనిపోయినారు వాళ్ళు. అప్పుడు నాకు ఇంజరీ అయింది, నాకేమో గ్రేజింగ్ అయింది నాకు ఇక్కడ పొట్టలో, మంగన తర్వాత చనిపోయినాడు అతను, అతను అప్పుడు దాంట్లో ఉండే సిపి గ్రూప్, తర్వాత చనిపోయినాడు. ఈ రెండేళ్ళు మోహన్ రెడ్డి అలియాస్ ప్రసాద్ అని చెప్పి ఆయన వాళ్ళు అంతా దాంట్లో ఉండేది, అప్పుడు తిరుగుతూ ఉండేది అప్పుడు. తర్వాత వాళ్ళు సరెండర్ అయినారు, కొంతమంది చనిపోయినారు. దాంట్లో
ఆ ఇన్సిడెంట్లో ప్రభాకర్ బాబు అని మా ఇన్స్పెక్టర్ వరంగల్ ములుగు ఇన్స్పెక్టర్ ఆయన కూడా ఇంజరీ అయింది, ఆయనకి థైలో ఇంజరీ అయింది. అప్పుడు మేము వరంగల్ మన ములుగు హాస్పిటల్ రామిరెడ్డి గారు ఉండేది డిప్యూటీ సివిల్ సర్జన్ ఇచ్చి ఆయన ఇస్తే తర్వాత విజయరామారావు గారు ఒక 2 రోజుల తర్వాత వచ్చారు, వచ్చి ఆయన తర్వాత పలకరించారు. అంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీకు కూడా ఇంజురీ అయింది? నాకైందండి, నాకైంది ఒక అదే లక్కీగా లోపల పోలేదు, అది గ్రేజింగ్ అయింది. ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చి పైన కట్టు కట్టి తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక 1 వీక్ వరకు తర్వాత ఆయన పోరిక జగన్ నాయక్ మినిస్టర్ తర్వాత మినిస్టర్ చేశారు. వారు వచ్చారు బాబు, ఫస్ట్ వచ్చింది ఆయన ఏంటి రాగానే సరే ఇంజరీ అయిందని చెప్పి వచ్చాడు బాబు. అంటే పోలో ఎన్కౌంటర్ ఆవిడ చనిపోయింది, ఆవిడ ఉన్నట్టు మాకు తెలియదు, ఆవిడ ఉన్నట్టు తెలియదు. తర్వాత భర్త అంతిరెడ్డి అయినట్టున్నాడు, అంతిరెడ్డి అంతకుముందు పోయిన తర్వాత తెలిసింది మాకేంటంటే ఆయన ఉండేది అక్కడ. దాంట్లో అతను ఎర్లీ మార్నింగ్ ఆయన వెళ్ళిపోయినారని చెప్పి అతను లేడు, ఈ ఫైరింగ్ అయినప్పుడు లేరైన తర్వాత తెలిసింది, అప్పుడు తెలియదు మాకు. అది యాక్సిడెంటల్ ఫైర్ అది, యాక్చువల్గా దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉండి పోయింది కదా. అప్పటికి మేము 20 కిలోమీటర్లు నడిచి ఉంటామండి, నైట్ అంతా నడిచి ఉన్నాం కదా, బాగా అలసిపోయి ఉన్నాము. సో వీ జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా, ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాం దగ్గరికి వెళ్ళిపోయినాం. అది యాక్సిడెంట్లు, అది ప్యూర్లీ యాక్సిడెంట్లు అయింది అది. అయితే ఈ ఈవిడ ఉన్నట్టు కూడా మాకు తెలియదు, ఆ క్రాస్ ఫైరింగ్ లేకుండా చనిపోయి ఉండొచ్చు, వాళ్ళు కొట్టి చనిపోయినారా మేము గెలిపింది కూడా ఐడియా లేదు, అన్ఫార్చునేట్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.